నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని కలిగిరమ్మ దేవాలయం నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ఆశా యూనియన్, దళిత సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల ఎంఆర్ఓ చప్పా రవీంద్రబాబుకి వినతిపత్రం అందజేశారు. అధికారం ఉందని, దళితులపై కక్ష సాధింపు చర్యలు తగవని వారు హెచ్చరించారు. గత 4 రోజుల నుండి ధర్నా చేస్తున్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. రావులకొల్లు ఆశా వర్కర్ పందిటి విజయం మని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 30న కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఉదయ్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ మాదిగ, వెంగళరావు, జిల్లా మహిళా నాయకురాలు సుజాత, ఎంఆర్పీఎస్ నాయకులు, మండల ఆశా అధ్యక్షులు మేరీ, అరుణ, గౌసియా తదితర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశా వర్కర్ మీద ఇంత కక్ష కట్టాడనేది అర్థం కావడంలా. ఈరోజు మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో దళితులు, ఒక మహిళ, ఆమె చదువుకి ఈరోజు ఆశా వర్కర్గా ఆమె 18 సంవత్సరాలు కష్టపడి అదే పంచాయతీలో ఎన్నో గ్రామాల్లో ఎన్నో ప్రతి ఇంటికి తిరిగి ఆ ఇంటికి ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని విషయాలను, వైద్యం నుంచి వచ్చిన ప్రతి విషయాలను తెలియజేస్తూ 18 సంవత్సరాలు కష్టపడి చేసిన ఆ పంచాయతీలో ఈరోజు నువ్వు ఒక 5 సంవత్సరాల ప్రజల చోత ఎన్నుకోపోయిన సర్పంచ్వి వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతుంటే ఈ ఎంఆర్పీఎస్ చూస్తూ ఉండదని గుర్తుపెట్టుకో సర్పంచ్ గారు. ఎందుకంటే మానేశ్వర మందాకృష్ణ మాది గారిలో నాయకత్వంలో వెంటనే మీరు ఈ సర్పంచ్కి 5 ఏళ్ళు ఉంటారు, కానీ ఆమె 18 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఆమెను తీసేకు నీకు లేదని మేము సభాపంగా తెలియజేస్తున్నాం. అలాగే ఉన్నతాధికారులు, మేము ఎంఆర్పీఎస్ ఒక జిల్లా అధ్యక్షుడిగా, నేను డిఎంహెచ్ఓ గారితో 2 సార్లు ఈ విషయం మీద మాట్లాడితే మాకు చాలా సున్నితంగా ఆమెను తీసేది లేదు, ఆమెను కొనసాగిస్తున్నామని చెప్పడం జరిగింది. అయినా డిఎంహెచ్ఓ గారు వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇచ్చాడనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. డిఎంహెచ్ఓ గారు మీరు కూడా ఒక స్థాయి నుంచి వచ్చారనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక 18 సంవత్సరాలు పనిచేసే ఒక దళిత మహిళని, ఆశా వర్కర్ని, ఆమెని మీరు నోటీసు ఎలా ఇస్తారు? అసలు రూల్ ప్రకారం ఆమెను తొలగించే హక్కు కూడా డిఎంహెచ్ఓ గారికి లేదు. అంటే ఆమెను పని ఆగిపోమంటే ఇంకొకరిని పెట్టుకునేదానికి అవకాశం చూపించుకునేదానికి ఆ సర్పంచ్ గారు రాజకీయంగా ఆయన్ని ఒత్తిడి చేసి తీసుకొస్తున్నారేమో, కానీ వెంటనే సర్పంచ్ గారి మీద ఎస్సీఎస్సీ అట్రసిటీ యాక్ట్, మానేశ్వర మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో వెంటనే అతని మీద కంప్లైంట్ పెట్టి అతని మీద ఎస్సీఎస్సీ యాక్ట్ని నమోదు చేసి వెంటనే కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, డిఎంహెచ్ఓ గారికి దృష్టికి వెంటనే తీసుకెళ్ళి ఆమెకి ఆమె ఉద్యోగం కల్పించేది వరకు మానేశ్వర మందాకృష్ణ మాదిగ నాయకత్వం పోరాటం సాగుతుంది. అలాగే కాకపోతే ఇక్కడ ఈ సర్పంచ్ గారు ఆయన ఏ విధంగా చేయగలడో అంతకు దీటుగా ఆ సర్పంచ్ కూడా నిలవలేని పరిస్థితిని తీసుకొచ్చేదానికి కష్టపడి ఈ ఎంఆర్పీఎస్ పనిచేస్తుందని తెలియజేస్తూ జయమాతిగా జయమంది కృష్ణమాది. నా పేరు కంచుపాటి విజయలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షాలుగా పనిచేస్తా ఉన్నాను. కలిగిరి పిహెచ్సిలో ఉన్నటువంటి రావులకొల్లు గ్రామానికి చెందినటువంటి పందిటి ఆశా వర్కరు విజయమ్మ గారిని 19వ తారీఖు విధుల నుండి తొలగిస్తున్నట్టుగా డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుండి ఉత్తర్వులు వచ్చాయి. అయితే విజయమ్మ గారు 18వ తారీఖు కూడా వర్క్ చేస్తుంది. 19వ తారీఖు ఈవెన్ లెటర్ తీసుకున్నంత వరకు కూడా ఆమె డ్యూటీలోనే ఉంది. అయితే ఆ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి పూసల వెంగప్ప నాయుడు గారు 3 దఫాలుగా ఆమె మీద ఫిర్యాదులు చేశారు, ఎందుకంటే పనికి అటెండ్ కాలేదు అని. అయితే మేము ఒకటే ఆ సార్ని అడుగుతున్నాం, పనికి అటెండ్ కాకపోతే మా పై అధికారైనటువంటి వాళ్ళు మాకు జీతాలు ఎందుకు పెడతారు, అలాగే మాకు ట్రెజర్ నుంచి జీతాలు ఎందుకు వస్తున్నాయి, ఈ ఒక్క విషయాన్ని ఆయన గమనించాలి. అంతేకాకుండా ఒక ఫిర్యాదు చేసేటప్పుడు ఫిర్యాదుదారుని పక్కన పెట్టుకొని గ్రామస్తుల కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ 3 కమిటీలో విజయమ్మ గారిని పిలిచింది లేదు, గ్రామస్తులు ఎన్ని చేసుకుంది లేదు. ఇది కూడా ఆయన కావాలనే వ్యక్తిగత కక్షలతోటి చేస్తున్నట్టుగా ఉంది. మాకు సర్పంచ్ గారితోటి ఎలాంటి విభేదాలు లేవు అని మేము ఒకటే చెప్తా ఉన్నాం. వర్కర్గా ఉన్నప్పుడు మాకు రాజకీయాలు అంటగట్టొద్దని మేము పదే పదే ప్రాధాయపడుతున్నాం. అయినప్పటికీ మీరు రాజకీయాల్లోకే యూనియన్ని లాగుతున్నారు. మేము ఒకటే ఇప్పుడు చెప్తున్నాం, మీకు గతంలో కూడా మేము 3 సార్లు మీ ఇంటికి వచ్చాం, అయినా మీరు రెస్పాండ్ కాల. మీరు ఎంత కాడికి ఆమెకు ఏదైనా సహాయం చేస్తాను అంటున్నారు, కానీ ఉద్యోగంలో ఉండకూడదు అంటున్నారు. ఎందుకు మీకు ఆమె మీద అంత కక్షపూరితమైన విద్వేషాలు ఉన్నాయో మాకు తెలియదు. మీ వ్యక్తిగత విషయాలు ఉంటే మీరు గ్రామాల్లో చూసుకోండి. వర్కర్ జోలికి వస్తే మాత్రం యూనియన్ ఒప్పుకునే పరిస్థితే లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, మాకు యూనియన్ ఉంది, మేము 43,000 మంది ఆశా వర్కర్లు ఉన్నాము, మేమందరం ఓట్లేస్తేనే కూడా ఈ ప్రజాప్రభుత్వం కూడా అత్యధిక మెజారిటీతో వచ్చింది. అలాంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పై ప్రభుత్వం ఊరుకుంటుందా? మీరు మంచి మంచి నడవడికలు నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఈరోజు ఇంత గందరగోళం చేస్తున్నారు.
శిబిరంలో కూర్చుంటే పోలీసులను పంపిస్తున్నారు. ఏంది ఈ దౌర్జన్యం? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా? విజయమ్మ గారు అంటే మాట్లాడలేరు. యూనియన్గా మేము వస్తే మా ఆశా వర్కర్లు కూడా వాళ్ళ సర్పంచుల చేత ఫోన్ చేయటం, వాళ్ళ భర్తలకు ఫోన్ చేయటం, వాళ్ళ బిడ్డలకు ఫోన్ చేయటం ఎంతవరకు న్యాయం అన్నా? ఇది కరెక్ట్ కాదన్నా. మేము పదే పదే రిక్వెస్ట్ చెప్తా ఉన్నాం. ఒకటే, మీరు ఇప్పటికైనా ఆమె మీద ఏదన్నా కక్షగా ఉంటే ఆ మొహం చూడబాకండి, ఆ ఉద్యోగం ఆమెకి ఇప్పించండి. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.